ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ నా ఎందు ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారికి లేఖనము చెప్పినట్టుగా వారి కడుపులో నుండి జల నదులు పారనని బిగ్గరగా చెబుచున్నాడు యోహాను స్వార్థ ఏడవ తేదీ ముప్పై ఎనిమిదవ వచనంలో ఈరోజు మనము నీళ్లు తాగాలంటే ఒక కార్పొరేషన్ వాటర్ కావచ్చు లేకపోతే బోర్వెల్ వాటర్ కావచ్చు లేకపోతే బాటిల్ ద్వారా మనం కొనుక్కున్న వాటర్ కావచ్చు క్యాన్ల ద్వారా కావచ్చు ఒక్కొక్క నీరు ఒక్కొక్క రేట్ ఉంటుంది దాదాపుగా ఒక క్రికెటర్స్ తాగేటువంటి వాటర్ అయితే దాదాపుగా ఒక ఐదు వేల పైనే ఉంటుంది ఒక బాటిల్ వచ్చేసి ఇకపోతే అమెరికాలో అయితే లక్ష రూపాయలకు పైన ఒక బాటిల్ ఉండడము మనము చూడగలం మీరు నెట్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ దేవుడు నిత్య జీవితానికి సంబంధించినటువంటి మాటలను సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు నిజంగా ఎవరైతే నాయందు విశ్వాసం ఉంచుతారో వారు లేఖనము చెప్పినట్టుగా నిజ్ నిజంగా వారి కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి మీరు లేఖనము చెప్పినట్టుగా దేవుని మాటలన్నీ మీ హృదయంలో ఉంచుకుంటే మీ మాట ఎవరైతే వింటారో మీ పలుకులు మీ నోట నుంచి వచ్చే ప్రతి పలుకు ఎవరైతే వింటారో వారందరూ కూడా ఇదిగో నరకము నుండి లాగబడి నిత్య జీవితానికి వారసులగునట్లు వారిని బ్రతికిస్తుంది మీ నోటి నుంచి వచ్చేటువంటి మాట అది మీ మాట కాదు అది దేవుని మాట ఎందుకంటే అది లేఖనంలో ఉన్నటువంటి మాట మీరు చెప్పేది సత్యమైనటువంటి మాట మీరు చెప్పేది జీవము కలిగినటువంటి మాట కొంతమంది మాట్లాడతారు మాటలు ఎన్నో పలికమానిల మాటలు ఉండొచ్చు అవసరం లేని మాటలు ఉండొచ్చు దుర్బోధం ఉండొచ్చు లేకపోతే అసహ్యమైనటువంటి మాటలు నించవచ్చు ఆ మాటల ద్వారా ఎవరన్నా విన్నా కూడా వారికి అసహ్యం కలుగుతుంది లేకపోతే వారికి ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది కానీ నిజంగా సత్యము కలిగినటువంటి లేఖనముల నుంచి వచ్చినటువంటి మాట మీరు ఎప్ మీ చెవిన ఎప్పుడైతే పడుతుందో దాని ద్వారా మీకు నిత్య జీవితము కలగబోయేటువంటి నిత్య జీవితానికి లోక నిత్య లోకానికి సంబంధించినటువంటి మాటలు కనుక మీరు నిత్య జీవితానికి వారసుల్యేటటువంటి మాటలు అవి కాబట్టి దయచేసి ఇగో ఈ మాటలు గనక మీరు మీ హృదయంలో ఉంచుకుంటే మీ హృదయంలో నుంచి జీవజల నదులు పారుతాయి ఇంగ్లీష్లో కనుక మీరు చూసుకున్నట్లయితే బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ సెవెన్ వర్సెస్ థర్టీ ఎయిట్ ఇఫ్ ఎనీ వన్ ఫాలో అవుట్ క్షమించాలి ఇఫ్ ఎనీ వన్ బిలీవ్స్ ఇన్ మీ రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ విల్ ఫ్లో అవుట్ ఫ్రమ్ దేర్ హార్ట్ దట్ ఈస్ వాట్ ద సేస్ ఎవరైతే ఇఫ్ ఎనీ వన్ బిలీవ్స్ ఇన్ మీ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ మీ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ జీజస్ క్రైస్ట్ దెన్ ద రివర్ ఆఫ్ లివింగ్ వాటర్ విల్ ఫ్లో అవుట్ ఆఫ్ దేర్ హార్ట్ నిజంగా జీవ జలపు కలిగినటువంటి మాటలు మీ నోటి నుండి వస్తాయి మీ హృదయంలో నుంచి వస్తాయి మన మాటలు ఒక మనిషిని బ్రతికించకపోవచ్చు మన మాటలో ఒకరిని కష్టపడచ్చు మన మాటలో ఒకరిని ఇబ్బంది పెట్టచ్చు కానీ దేవుని మాటలు మన హృదయంలో ఉన్నటువంటి మాట అది ఎప్పుడైతే బయటకు వస్తుందో అది మనిషిని బ్రతికిస్తుంది కానీ మనిషిని నిరుత్సాహపరచదు మనిషిని ఇదిగో ఒంటరితనంలో వేయదు మనిషిని బాధ పెట్టదు మనిషిని బ్రతికిస్తుంది అందుకని దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉండాలి దేవుని యొక్క మాటలు మన నోట నుంచి రావాలి అవి నిత్య జీవితాన్ని ఇచ్చినటువంటి మాటలు దేవుని మాటలు ఇంకా మనం నేర్చుకోవాలి ఇంకా అనేకం మనము మన హృదయంలో భద్రపరచుకోవాలి అందరికీ వందనాలు